హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అయితే మనం చాలా మంది పేర్లు అయితే ఇప్పుడు దాకా విన్నామండి. దాంట్లో చాలా మంది కన్ఫర్మ్ అవుతున్నారో లేదో కూడా మనకు తెలియదు, కానీ ఒక 8-9 పేర్లు అయితే కన్ఫర్మేషన్ లిస్ట్ అయితే ఉంది మనకి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో తాజాగా ఒక 4 అయితే చేరారు. ఆ పేర్లు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆ 4 పేర్లు ఇంతకు ముందు సెలెక్ట్ అయిన 8-9 మంది కన్ఫర్మేషన్ పేర్లు ఉన్నాయి కదా, అవైతే ఈ లిస్ట్ లో ఇప్పుడు చూద్దామండి. తాజాగా 4 పేర్లు అయితే కొత్తగా వినిపిస్తున్నాయి. దాంట్లో యాంకర్ రీతు చౌదరి, మళ్ళీ యాంకర్ విష్ణుప్రియ, అంటే వీళ్ళు టీవీ యాంకర్స్ అండి. వీళ్ళు యాంకర్ రీతు చౌదరి, మళ్ళీ యాంకర్ విష్ణుప్రియ, ఇంకా ఒక ఇద్దరు వచ్చి యాంకర్ సౌమ్యారావు, సీరియల్ నటుడు నిఖిల్. యాంకర్ సౌమ్యారావు ఈ అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి అయితే కాదు, కానీ తెలుగు అయితే మాట్లాడగలుగుతుంది, అర్థం చేసుకోగలుగుతుంది. ఇంకా ఈ అమ్మాయి ప్లస్ సీరియల్ నటుడు నిఖిల్ అంట, తను ఏ సీరియల్ అయితే నటించిన యాక్టరు. ఇంకా ఇప్పటి దాకా మనకి ఎవరైతే 9-10 మంది సెలెక్ట్ అయ్యారు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యారో వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం మనము. అంజలి పవన్, ఊర్మిళ చౌహాన్ తను వచ్చి మోడలు, ఇక బెజవాడ బేబక్క తను వచ్చి యూట్యూబరు, యష్మి గౌడ ఈమె వచ్చి కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి అండి, యష్మి గౌడ అమ్మ. ఇంకొకటి సింగర్ సాకేత్, ఇంకా యాక్టర్ కయ్యం, ఇతను వచ్చి అలీగారి తమ్ముడు అండి, యాక్టర్ కయ్యం. ఇతను కూడా చాలా సినిమాల్లో నటించాడు. ఇక నటుడు అభిరామ్ వర్మ, ఈయన వచ్చి రాహు అనే మూవీకి హీరోగా అయితే చేశాడు, అభిరామ్ వర్మ అంట. ఇంకా సోనియా సింగ్, తను వచ్చి యూట్యూబర్ అండి. ఈ పేర్లు అయితే మనకు బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటే వీళ్ళంతా కన్ఫర్మేషన్ లిస్ట్లో అయితే ఉన్నారు. ఇంకా వీరే కాకుండా మొగల్ రేకుల సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఉన్నారని వినిపిస్తుంది. కానీ నిన్న చదివిన వార్తల ప్రకారం అయితే మొగల్ రేకులు ఇంద్రనీల్ అయితే వాళ్ళ భార్య బిగ్ బాస్కి వెళ్ళొద్దండి, మనకి నెగిటివ్ అవుతుంది అని చెప్పినట్టు అయితే మనకి సమాచారం అయితే వస్తుంది. తను బిగ్ బాస్కి వస్తాడో రాడో మనకి ఇంకా అయితే కన్ఫర్మ్ లేదు. ఆ విషయం కూడా నిజమో కాదో మనకు తెలియదు. ఏమంటే వాళ్ళ భార్య వద్దనిందా, లేకపోతే ఇతనే వద్దనుకున్నాడా, ఏమంటే బిగ్ బాస్కి 8కి వెళ్తే, అంటే బిగ్ బాస్లోకి వెళ్తే నెగిటివ్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది అనేసి వాళ్ళ వైఫ్ అనుకున్నట్టుంది. ఇంకా నటి సన, ఇంకా తేజస్విని గౌడ, ఇంకా అభినవ్ గోమటం. అభినవ్ గోమటం అంటే సినిమాలో చాలా సినిమాల్లో అయితే హీరోకి సైడ్ క్యారెక్టర్ అయితే, అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేశారు తను. ఇంకా యూట్యూబర్ శ్వేతా నాయుడు, ఇంకా బంచిక్ బబ్లు, అమృత ప్రణయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ యూట్యూబ్ శ్వేతా నాయుడు, బంచిక్ బబ్లు, అమృత ప్రణయ్ వస్తారో రారో అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు, కానీ ఇంతకుముందు చెప్పిన పేర్లన్నీ అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ లిస్ట్లో అయితే ఉన్నారండి. ఇంకా టోటల్గా 20 మంది అనేసి మనకైతే తెలుస్తుంది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో. ఇప్పుడు దాకా మనకైతే ఒక 12 మంది పేర్లు అయితే ఉన్నాయి ఈ కొత్తగా వచ్చిన 4తో కలిపి. ఇంకా ఎవరెవరు చేరతారు అనేది మనకి ఇంకొక 9 రోజులు, అంటే సెప్టెంబర్ 1వ తేదీ మనకి పూర్తి లిస్ట్ అయితే మనకు తెలిసిపోతుంది. ఆ రోజు మనం చూస్తాం కాబట్టి మనకి తెలిసిన లిస్ట్ ప్రకారం ఇప్పుడు వీళ్ళైతే కన్ఫర్మ్ లిస్ట్లో అయితే ఉన్నారండి. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 విశేషాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.